రాచన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పుట్ట ఎల్లమ్మ మందిర స్థిర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు రాచర్ల రఘురామ శర్మ వేద మంత్రాల మధ్య మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు తీగల ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్, పందిర్ల సుధాకర్, కొండ నర్సయ్య, కొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేణుకాదేవి మందిర స్థిర ప్రతిష్టాయాగ కార్యక్రమాలు శనివారం నాడు ఉదయం ప్రారంభించి ఈరోజు 9 గంటలకు యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట చేశాం. ఇంతకుముందే పూర్ణాహుతి మరియు కుంభాభిషేకం అవి పూర్తయినాయి. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరగడానికి ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మా గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి గౌడ సంఘం నేతలు, యువకులు, మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రేణుకామాత యొక్క దివ్యానుగ్రహంతో ఇష్టకామ్యార్థాలు పొందగలరని, ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతో తులతూగాలని ప్రార్థన చేస్తూ, ఇక ముందు కూడా వీళ్ళు ఇదే విధంగా దైవ కార్యక్రమాలు యుద్ధోతిథిగా చేస్తూ వృద్ధి పొందాలని ఆశిస్తున్నాను. గత 3 రోజుల నుండి రేణుక ఎల్లమ్మదేవి ఆశీస్సులతో మన వేద పండితులు, గౌరవనీయులు, పెద్దలు, బ్రహ్మశ్రీ, మన గొల్లపల్లి వాస్తవ్యులైనటువంటి బ్రహ్మశ్రీ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 3 రోజుల నుండి ఎల్లమ్మ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. మరి కార్యక్రమానికి సహకరించినటువంటి గౌడ సంఘం సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు గ్రామస్తులకు, ఇతర గ్రామస్తులు కూడా చాలామంది అమ్మవారికి అన్ని విధాల సహాయ సహకారాలు తెలియజేయడం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవ చేసుకున్నటువంటి భాగ్యం కల్పించినందుకు కానీ అమ్మవారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా అమ్మవారి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి, నిన్న పంతులు గారు చెప్పినట్టుగా ప్రతిరోజు ఇక్కడ నిత్య దీపదూప నైవేద్యం ఉండేటట్టు సేవ చేసుకునే భాగ్యం అమ్మవారు మాకు కల్పించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గౌడ సంఘం గొల్లపల్లి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ.